సో గైస్ ఇక్కడ చూసారు కదా, ఇది మనకి అలారం అయితే లోకల్ అలారం. సో ఎల్ఈడి క్లాక్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు అప్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ కానీ ఎల్ఈడి క్లాక్ అంటారు సార్. సో దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని దీనికి సంబంధించిన స్పెట్స్ అయితే చూడొచ్చు ఇక్కడ. అంతే దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఏం లేదు అన్నమాట. సో దీని అయితే అన్బాక్స్ చేస్తా, లోపల ఏమైనా కంటెంట్స్ ఉన్నాయి చూపిస్తా. ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా సీల్ అయితే పీకేస్తా. సో ఇక్కడ చూడొచ్చు మనకి నీట్గా ప్యాకింగ్ అయితే వచ్చింది. సో ఇది దీంట్లో ఒక సో అంతే గాయస్. సో యూజర్ మాన్యువల్ అన్నమాట. సో ఇన్స్ట్రక్షన్ మెనూ దట్స్ ఇట్. సో ఇది మన అలారం అయితే. సో ఇది మన అలారం అయితే. సో ఇక్కడ బ్యాటరీస్ పెట్టాలి, బ్యాటరీస్ ఇచ్చారా. సో ఇది బ్యాటరీస్ అయితే మనకు ప్రొవైడ్ చేయాలి బాక్స్లో. ఇది ఎల్ఈడి క్లాక్, ఇది ప్రొజెక్టర్ అనుకుంటా. సో బ్యాటరీస్ అయితే చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. సో గైస్ ఇది మన ప్రొజెక్ట్ అనమాట. సో యాక్చువల్గా డిస్ప్లే అయితే ఇది. సో రౌండ్ డిస్ప్లే అయితే అనుకుంటుంది. సో కింద చూసుకుంటే మనకి టెంపరేచర్ చూపిస్తుంది, ఇక్కడ టైం చూపిస్తుంది, ఇక్కడ సౌండ్ అనుకుంటా ఇది. సో ఇక్కడ పిఎం కాబట్టి పిఎం చూపిస్తుంది. సో టెంపరేచర్ సింబల్ ఇది. సో మన చుట్టుపక్కలది అంతేగాని ఎంత ఉందని కాదు అట్మాస్ఫియర్లో. సో ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక మనకి సౌండ్ సిస్టమ్ అయితే తీయడం జరిగింది. సో సో చూడొచ్చు. సో అలా సౌండింగ్ అది చేస్తుంది. సో మనం అప్ సైడ్ వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనకి ప్రొజెక్ట్ వేయడం జరిగింది. సో ఒకవేళ మనం ప్రొజెక్టింగ్ సైడ్ చూసుకున్నట్లయితే సో మనకి ఇది పైన పడుతుంది కదా. సో లైట్స్ ఆఫ్ చేస్తాం ఒకసారి. సో ఇక్కడ చూడొచ్చు ఒకసారి. సో అలా మనకి టైమింగ్ అయితే పడుతుంది అన్నమాట, 7:18 కదా. సో 7:18 పడుతుంది. సో ఇది దీని స్మార్ట్ ఫ్యూచర్. సో జస్ట్ మనం దీని మీద మధ్య ప్రెస్ చేసినట్లయితే అది యాక్టివేట్ కావడం జరుగుతుంది. సో గైస్ ఇది స్మార్ట్ అలారం అయితే అనమాట. సో జస్ట్ సౌండ్ అలారం అని చెప్పుకోవచ్చు, స్మార్ట్ ఏం కాదు ఇది. సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద ఇస్తాను. సో ఒకవేళ మీరు కొనాలనుకుంటే అక్కడ నుంచి కొనొచ్చు. నాకు ఇది 450 అయితే పడింది. సో నేను ఫ్లిప్కార్ట్లో అయితే తెప్పడం జరిగింది. సో ట్రై చేయండి. సో గైస్ ఇది మన ఈరోజు అన్బాక్సింగ్ అనమాట. సో సౌండింగ్ అలారం. సో జస్ట్ ఒక మా తమ్ముడు తెప్పించారు, ఎంత తెప్పించుకున్నారో తెప్పించుకున్నారు ఆఫర్స్లో అనమాట. సో ఇది వచ్చాక నాకు 11 డేస్ టైం పట్టింది. సో అందుకే మీకు అన్బాక్సింగ్ అని లేట్గా అయిందనమాట. సో గైస్ ఇది వాటి వీడియో అనమాట. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలండి. ఇలాంటి మైండ్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ మనోహర్ షీనింగ్ ఆఫ్ ఫ్రమ్ టెక్ ద గ్లోబల్ స్టాండ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు నెక్స్ట్ వీడియో. జై.